ఉత్తరప్రదేశ్ అయోధ్య ఉద్రిక్తంగా మారింది. విశ్వ హిందూ పరిషత్ ధర్మ సంసద్ పిలుపుతో అయోధ్యకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం చట్టం చేయాలని, తక్షణం ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే నిషేధాజ్ఞలు విధించారు. రామ మందిరం విషయంలో బీజేపీకి వ్యతిరేకత పెరుగుతుండటంతో రాముడి విగ్రహాన్ని తెరపైకి తెచ్చారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పటేల్ విగ్రహం కంటే ఎత్తైన రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని యోగి సర్కార్ ప్రకటించింది. అయితే దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదంతా హిందూ సంఘాల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. రాముడి విగ్రహానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పలేదని యోగి సర్కార్పై మండిపడుతున్నారు. రామ మందిరం విషయంలో బీజేపీ నాటకాలాడుతోందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మందిరం అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటోందని మండిపడ్డారు. రామాలయం ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని శివసేన డిమాండ్ చేస్తోంది. దుఃఖ్ ఇస్ బాత్ కా హువా కి మై రామ్ లల్లా కే దర్శన్ కే లియే మందిర్ జా రహా హూ కి జైల్ మే జా రహా హూ. तो ये जो दुर्भाग्य की बात है हमारे ही देश में हो रही है, इस कहीं ना कहीं इसका अंत होना चाहिए और हमारे भगवान राम का, प्रभु राम जी का मंदिर जल्द से जल्द वहां उसका निर्माण होना ही चाहिए. इसी भावना के साथ मैं यहाँ आया था और सवाल मैं यही पूछ रहा हूँ कि जब आप कैंपेन कर रहे थे, यानी कि बीजेपी की सरकार है, तो उनके मैनिफेस्टो में लिखा है संविधान के दायरे में हर संभावना की तलाश की जाएगी, तो पिछले चार साल कितनी संभावनाओं की तलाश की गई और क्या आपको एक भी संभावना ऐसी नहीं मिली कि उस संभावना को लेकर मंदिर का निर्माण किया जाए? तो उस संभावना की तलाश हम कब तक करते रहेंगे? और अगर मामला अदालत के पास ही डालना है तो फिर चुनाव के प्रचार के दरमियान उसका इस्तेमाल ना करें और फिर बता दो कि भाई और बहनों हमें माफ करो, ये भी हमारा एक चुनावी जुमला था. अब हिंदुओं के साथ और उनके खास करके भावनाओं के साथ खिलवाड़ ना करें, यही कहने के लिए मैं यहाँ आया हूँ.